హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టే జూన్ విత్ అను ప్రెసెంట్ ఐక్యాలో మేమంత్ సేల్ రన్ అవుతుందండి ఈ వీడియోలో డిష్ వాషర్ మైక్రోవేవ్ సేవ్ ప్రొడక్ట్స్తో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ మీరు చూడొచ్చనమాట నేను చూపించే ఐటమ్స్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి అండ్ మేమంత్ సేల్కి రిలేటెడ్గా నేను టూ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఈ వీడియో ఎండింగ్లో కూడా ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఐటమ్ వచ్చేసి చైన్ కమ్ మొబైల్ హోల్డర్ అనమాట దీన్ని కిచెన్లో యూజ్ చేయొచ్చు ఇంకా మొబైల్ హోల్డర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి టూ స్లాట్స్ ఉన్నాయి మొబైల్ని వర్టికల్గా లేదంటే హారిజెంటల్గా కూడా పెట్టుకోవచ్చు దీని ప్రైస్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఐస్ ట్రే అండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉందన్నమాట టోటల్ సిక్స్టీన్ షేప్స్ ఉన్నాయి మోస్ట్లీ కిడ్స్కి చాలా ఫన్గా ఉంటుంది కదా ఇలాంటివి ఇది సిలికాన్ మెటీరియల్ అండి దీన్ని చాక్లెట్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెమన్ స్క్వీజర్ అండి బ్రైట్ ఎల్లో కలర్లో కలర్ఫుల్గా ఉంది కదా దీనికి బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ క్యాప్ ఉంది కదండి ఇదేంటంటే స్ట్రైనర్ అనమాట గ్లాస్ పైన ఈ స్క్వీజర్ ఉంచి లెమన్ స్క్వీజ్ చేస్తే సీడ్స్ ఈ గ్రీన్ కలర్ క్యాప్లోకి కలెక్ట్ అవుతాయి అన్నమాట అండ్ హ్యాంగ్ చేసుకోవడానికి హోల్ కూడా ఉంది ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇది డిష్ వాషర్ సేఫ్ ఇవి ప్లాస్టిక్ మెజరింగ్ స్పూన్స్ అండి టూ స్పూన్స్ ఉన్నాయి బట్ ఫోర్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట గ్రీన్ కలర్ది ఒక సైడ్ హండ్రెడ్ ఎంఎల్ అండ్ సెకండ్ సైడ్ ఫిఫ్టీన్ ఎంఎల్ కెపాసిటీతో ఉంది ఇవి డిష్ వాషర్ సేఫ్ ప్రైస్ సిక్స్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది ప్లాస్టిక్ కంటైనర్ అండి హ్యాంగ్ చేసుకోవచ్చు దీన్ని మల్టీపర్పస్ కంటైనర్లా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కిచెన్లో అయితే కట్లరీ థింగ్స్ పెట్టుకోవచ్చు అదే వాష్రూమ్లో అయితే టూత్ బ్రష్ హోల్డర్లా పెట్టుకోవచ్చు ఈవెన్ దీంట్లో ఇండోర్ ప్లాంట్స్ వేసుకోవచ్చు అండి ప్లాంట్స్ పర్పస్కి అయితే వాటర్ డ్రైనింగ్కి కింద ఒక హోల్ పెట్టుకుంటే మీరు ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట దీని ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ వచ్చేసి ఇది బట్టలు ఆర పెట్టుకునే ప్లాస్టిక్ హ్యాంగర్ అనమాట దీనికి టోటల్ సిక్స్టీన్ క్లిప్స్ వస్తాయండి నార్మల్గా అపార్ట్మెంట్స్లో మనకి స్పేస్ తక్కువ ఉంటుంది కదా సో ఇది చక్కగా యూజ్ చేసుకోవచ్చు సాక్స్ కానీ నాప్కిన్స్ ఇంకా డేస్ బేబీస్ ఆర్ మంత్ బేబీస్ బట్టలు చాలా ఉంటాయి కదా అవి ఆరపెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ అండి ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అనమాట క్వాలిటీ చాలా బాగుంది అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ప్రైస్ వన్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇది ఫనల్ అండి నార్మల్గా సన్నగా ఉండే బాటిల్స్లో లిక్విడ్స్ అవి ఫిల్ చేస్తుంటే స్పిల్ అవుతూ ఉంటాయి కదా సో అలా స్పిల్ అవ్వకుండా ఉండాలంటే ఇది యూజ్ చేయొచ్చు అనమాట ఆయిల్ ఫిల్ చేసేటప్పుడు ఇంకా ఏమైనా జ్యూసెస్ ఫిల్ చేసుకునేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ప్లాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఈ ఐటమ్ డిష్ వాషర్ సేఫ్ అనమాట సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ ఇది స్పైస్ జార్ అండి చాలా చిన్నగా ఉందనమాట గ్లాస్ జార్కి స్టీల్ క్యాప్ వస్తుంది ఇది డిష్ వాషర్ సేఫ్ అండ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఈ మిర్రర్స్కి బ్యాక్ సైడ్ గమ్ ఉంటుందండి జస్ట్ పీల్ చేసి స్టిక్ చేసుకోవడమే ఎనీ ప్లెయిన్ సర్ఫేసెస్ పైన స్టిక్ చేసుకోవచ్చు ఈ ప్యాక్లో టోటల్ ఫోర్ ఉంటాయన్నమాట ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ఫ్లాస్క్ కలర్ చూడండి పేస్టల్ కలర్లో బాగుంది కదా దీన్ని హాట్ అండ్ కోల్డ్ డ్రింక్స్ వేసుకోవడానికి యూజ్ చేయొచ్చు అనమాట అప్ టు సిక్స్ అవర్స్ వరకు హాట్గా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ ఇన్సైడ్ గ్లాస్ మెటీరియల్ అనమాట ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇవి స్ట్రాస్ అండి నార్మల్గా ప్లాస్టిక్ మెటీరియల్ మంచిది కాదంటున్నారు కదా సో వాటికి ఆల్టర్నేటివ్గా ఇవి యూజ్ చేయొచ్చు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఇంకా చిన్న పిల్లలకి చాలా యూస్ఫుల్ ఇవి అయితే స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి పిల్లలకి హార్మ్ఫుల్ కాదు దాటు ఫైవ్ స్ట్రాస్తో పాటు ఒక క్లీనింగ్ బ్రష్ కూడా వస్తుందండి ఈజీగా క్యారీ చేయొచ్చు ఇంకా కలర్ చూడండి ఎంత బాగున్నాయి కదా బ్లూ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్లో ఉన్నాయన్నమాట ఇవి కూడా డిష్ వాషర్ సేఫ్ ప్రైస్ టూ నైంటీ నైన్ రూపీస్ ఇవి సెరమిక్ బౌల్స్ అండి సెట్ ఆఫ్ త్రీ వస్తాయి అనమాట మిక్స్డ్ కలర్స్లో బాగున్నాయి కదా అండ్ ఇవి మైక్రోవేవ్ డిష్ వాషర్ సేఫ్ అనమాట ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది డిష్ డ్రాయింగ్ మ్యాట్ అనమాట వాటర్ అబ్జార్బ్ చేస్తుందండి గిన్నెలు కడిగి డైరెక్ట్గా ఈ మ్యాట్ పైన పెట్టుకోవచ్చు లేదంటే గిన్నె స్టాండ్ ఉంటుంది కదా దాని కిందైనా వేసుకోవచ్చు అనమాట యూజ్ చేయనప్పుడు ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ ఇది వాషబుల్ అనమాట ప్రైస్ వన్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఈ ఫ్రయింగ్ ప్యాన్ చూడండి కాపర్ కలర్లో డిఫరెంట్గా ఉంది కదా ఇదేంటంటే బాటమ్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది దానిపైన టెఫ్లాన్ కోటింగ్ ఇచ్చారనమాట ఇది విడిత్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉందండి హ్యాండ్లు వచ్చేసి స్టెయిన్లెస్ స్టీలే అండ్ ఇది అవెన్ సేఫ్ అనమాట ప్రైస్ వన్ థౌజండ్ ఫోర్ నైంటీ రూపీస్ ఐక్యాలు ఇలా లిడ్ సపరేట్గా ఉంటాయండి నార్మల్గా మనం ఫ్రయింగ్ ప్యాన్స్ పర్చేజ్ చేసినప్పుడు లిడ్తో వస్తాయి కొన్ని వితౌట్ లిడ్స్ కూడా ఉంటాయి కదా లిడ్ లేకుండా ఉన్న వాటికి ఇలా తీసుకోవచ్చు అండ్ దీని సైజ్ ట్వంటీ నైన్ సెంటీమీటర్స్ అండి ఇది గ్లాస్ మెటీరియల్ది ఈ లిడ్ వచ్చేసి డిష్ వాషర్ సేఫ్ అనమాట ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మెజరింగ్ అండి ఇది గ్లాస్ మెటీరియల్ది చాలా లైట్ వెయిట్గా ఉందనమాట మోస్ట్లీ కొన్ని రెసిపీస్కి ఇంగ్రీడియంట్స్ ఎగ్జాక్ట్ క్వాంటిటీ యూజ్ చేయాల్సి వస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ బేకింగ్ రెసిపీస్ లైక్ కేక్ చేసేటప్పుడు అలాంటి వాటికి ఇది చాలా యూస్ఫుల్ అనమాట డిష్ డిష్వాషర్ సేఫ్ అనమాట ఇది ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండ్ సేమ్ ఇందులోనే బిగ్ సైజ్ కూడా ఉందండి వన్ లీటర్ కెపాసిటీ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మీకు మైక్రోవేవ్ అండ్ అవెన్ రిలేటెడ్ ఐటమ్స్ కావాలంటే తప్పకుండా ఐకియా విజిట్ చేయండి ఇలా నాన్ స్టిక్ ట్రేస్ ఉన్నాయి బౌల్స్ ప్లేట్స్ డిషెస్ ఇంకా కేక్ ట్రేస్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయండి గ్రిల్ చేసుకునేవి ఉన్నాయి ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట నాన్స్టికే కాకుండా సెరామిక్ గ్లాస్ మెటీరియల్ కూడా ఉన్నాయన్నమాట దట్టు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో దొరుకుతాయండి వీటిల్లో కొన్ని ఐటమ్స్ నేను ర్యాండంగా చూపిస్తున్నాను అండ్ ఐక్యాల దొరికే ప్లాస్టిక్ ఐటమ్స్ క్వాలిటీ బాగుంటాయండి దట్టు బీపీఎఫ్ ఫ్రీ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు సో బయట మార్కెట్లో దొరికే ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే ఇవి చాలా బెటర్ హార్మ్ఫుల్ కాదు నాన్ టాక్సిక్ కిడ్స్ ఫ్రెండ్లీ అనమాట ఇది ప్రోటీన్ షేకర్ అండి ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట ఇందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ వరకు పడుతుంది ఇక్కడ మీకు మెజరింగ్ క్వాంటిటీ కూడా మెన్షన్ చేశారు సో ఎగ్జాక్ట్గా మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది లీక్ ప్రూఫ్ అండి సో ఇందులో ప్రోటీన్ షేక్స్తో పాటు జ్యూసెస్ మిల్క్ షేక్స్ ఇంకా బటర్ మిల్క్ క్యారీ చేయొచ్చు ఇది డిష్ వాషర్ ఫ్రీజర్ అండ్ మైక్రోవేవ్ సేఫ్ అనమాట బట్ మైక్రోవేవ్లో అయితే లిడ్ మాత్రం సేఫ్ కాదండి లిడ్ తీసేసి పెట్టాలి దీని ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మైక్రోవేవ్ లిడ్ అండి నార్మల్గా మైక్రోవేవ్లో ఫుడ్ హీట్ అయ్యే ప్రాసెస్లో స్పిల్ అవుతూ ఉంటుంది కదా సో అలా స్పిల్ అవ్వకుండా దీన్ని యూజ్ చేస్తారు స్టీమ్ రిలీజ్ అవ్వడానికి హోల్స్ కూడా ఉన్నాయి ఇది ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉందండి ఈ లిడ్ మైక్రోవేవ్ డిష్ వాషర్ సేఫ్ అనమాట ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇది షెల్ఫ్ ఇన్సర్ట్ అండి దీన్ని క్యాబినెట్స్ ఆర్ కబ్బోర్డ్స్లో ఎక్స్ట్రా స్పేస్ కోసం యూజ్ చేస్తుంటారు మోస్ట్లీ వర్టికల్ స్పేస్ వేస్ట్ అవ్వకుండా వాడతారు ఈ స్టాండ్ పైన గ్లాసెస్ బౌల్స్ స్పైషర్స్ పైన పెట్టుకోవచ్చు కింద కూడా పెట్టుకోవచ్చు అండి సో ఇది మెటల్ స్టాండ్ అనమాట ఈ స్టాండ్లో టూ సైజెస్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూసింది బిగ్ సైజ్ అనమాట దీని ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ అదే స్మాల్ సైజ్ అయితే టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇంతకుముందు ఐకే వచ్చినప్పుడు ప్రెషర్ కుక్కర్స్ లేవండి న్యూగా యాడ్ చేశారు ఇది త్రీ లీటర్ కెపాసిటీ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట అండ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు ఈ కుక్కర్ ఇండక్షన్ మీద కూడా పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ నైంటీ రూపీస్ ఈ సర్వింగ్ బౌల్స్ ఐక్యా సిగ్నేచర్ ప్రొడక్ట్స్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా ఈ ట్రెడిషనల్ డిజైన్ చాలా బాగుంది టోటల్గా ఫోర్ ఉంటాయండి ఇందులో ఫోర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సేమ్ ప్యాటర్న్లోనే సర్వింగ్ ప్లేట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంతకుముందు మీరు బౌల్స్ చూసారు కదా అవి ఇవి కలిపి చక్కగా ఒక డిన్నర్ సెట్లా చేసుకోవచ్చండి వీటి డిజైన్ కూడా బాగుంది కదా వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ వచ్చేసి నైఫ్స్ అండి ఇవి సెట్ ఆఫ్ త్రీ ఉంటాయి అన్నమాట త్రీ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ నార్మల్గా మనం మహా అయితే టూ ఆర్ త్రీ నైఫ్స్ యూజ్ చేస్తామేమో అది కూడా వెజిటబుల్స్ కట్ చేయడానికి ఒకటి అండ్ నాన్ వెజ్కి ఒకటి బట్ ఇక్కడ డిస్ప్లే చేశారండి ఎన్ని ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట లాస్ట్ టైం నేను ఐకేకొచ్చినప్పుడు క్యాస్టేరియన్ ఐటమ్స్ లేవన్నమాట ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు చాలా బిగ్ సైజెస్లో ఉన్నాయండి ఇది వచ్చేసి ఫైవ్ లీటర్ కెపాసిటీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ రూపీస్ అనమాట దీని పక్కన ఉన్నది మాత్రం త్రీ లీటర్ కెపాసిటీ ఇది ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్ నెక్స్ట్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఉందండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అండ్ దీన్ని ఇండక్షన్ స్టవ్ పైన కూడా పెట్టుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ నైంటీ రూపీస్ ఈ మధ్య కుకింగ్కి స్టెయిన్లెస్ స్టీల్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కదండి అల్యూమినియంకి రీప్లేస్మెంట్గా ఇది చూడండి త్రీ లీటర్ కెపాసిటీ అనమాట గ్లాస్ లీడ్ వస్తుంది ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇది డిష్ వాషర్ సేఫ్ అనమాట అండ్ ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ నేను చూపించే ఐటెం వచ్చేసి మెటల్ బాస్కెట్ అనమాట ఐక్య గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఈ బాస్కెట్ గురించి తెలిసి ఉంటుందండి ఇది సిగ్నేచర్ ప్రోడక్ట్ అనమాట దీనికి వుడెన్ హ్యాండిల్ వస్తుంది ప్రజెంట్ ఈ బాస్కెట్లో ఎల్లో అండ్ వైట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సేమ్ ఇందులోనే బిగ్ బాస్కెట్ ఉందండి దీనికి టూ వుడెన్ హ్యాండిల్స్ వస్తాయన్నమాట నార్మల్గా వీటిల్లో ప్యాంట్రీ ఐటమ్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇలా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా ఆనియన్స్ పెట్టుకోవచ్చు పొటాటోస్ పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట బిగ్ బాస్కెట్స్లోనే ఓన్లీ వైట్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇది డెస్క్ మగ్ హోల్డర్ అండి దీన్ని టేబుల్కి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అడ్జస్టబుల్ స్క్రూస్ ఇచ్చారు ఇది మెటల్ హోల్డర్ ఇందులో కాఫీ కప్స్ మగ్స్ ఇంకా జ్యూస్ గ్లాసెస్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికి చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇదేమో స్టెయిన్లెస్ స్టీల్ తమ్లర్ అనమాట సిలికాన్ లిడ్తో పాటు ఒక స్టీల్ స్ట్రా అండ్ స్ట్రా క్లీన్ చేసుకునే బ్రష్ వస్తుందండి ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది డిష్ వాషర్ సేఫ్ అనమాట ఇందాక మీరు మగహోల్ చూసారు కదా అందులో ఈ తమ్లర్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ వచ్చేసి బ్రాస్ కలర్లో ఉన్న డెకరేటివ్ బౌల్ అనమాట ఇది మెటల్ మెటీరియల్ అండి స్టెయిన్లెస్ స్టీల్కి పైన గోల్డ్ కలర్ కోటింగ్ ఇచ్చారు ఫ్లవర్ షేప్లో బాగుంది కదా దీన్ని సెంటర్ టేబుల్ పైన డెకరేట్ చేసుకోవచ్చు లేదంటే డైనింగ్ టేబుల్ పైన ఫ్రూట్స్ వేసుకొని పెట్టుకోవచ్చు ఎమ్టీగా పెట్టినా కూడా చాలా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ షాపింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ డన్ స్టే జ్యూన్ విత్ అనూ